హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు మేము ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నాం. దానికోసం అయితే నేను ఇక్కడ ఫేస్ వాష్ అండ్ సీరమ్ యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మమాయత్ బీట్రూట్ జెంటల్ ఫేస్ వాష్ విత్ బీట్రూట్ అండ్ హైరలోనిక్ యాసిడ్ అనమాట, ఫర్ హైడ్రేటెడ్ పింక్ గ్లో. అండ్ సీరమ్ కూడా అదే ఉంది అనమాట, బీట్రూట్దే. అండ్ ఇది ఎసెన్స్ సీరమ్, 92% ఆఫ్ హైడ్రేటెడ్ స్కిన్కి చాలా బాగుంటుంది. కంపల్సరీగా ఫేస్ వాష్, సీరమ్, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్, ఈ 4 స్టెప్స్ కంపల్సరీగా యూస్ చేయాలన్నమాట. అండ్ దీని గురించి వచ్చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్ అనమాట. నేను మీకు ఫేస్ వాష్ అయితే చూపిస్తాను. ఇది నార్మల్గా మనం అందరూ ఎలా యూస్ చేస్తారో ఫేస్ వాష్, సోప్స్ బదులు ఫేస్ వాష్ యూస్ చేయండి, చాలా చాలా మంచిది అనమాట ఫేస్కి. అండ్ నెక్స్ట్, ఇప్పుడు నేను మీ అందరికీ తెలిసిందే, నేను ఎక్కువగా మమాయిత్ ప్రోడక్ట్సే యూస్ చేస్తూ ఉంటాను, మీ అందరికీ తెలుసు. బికాజ్ మమాయిత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ ఆల్ న్యాచురల్. ఫస్ట్ మనం జస్ట్ వాటర్ ట్యాప్ చేసుకుని ఈ ఫేస్ వాష్ కొంచెం తీసుకుంటే కలర్ కూడా చూస్తున్నారు కదా, మంచి పింక్ కలర్లో ఉందన్నమాట. సో ఫేస్ అంతా వాష్ చేసేసి నేను ఇక్కడ కడిగేసుకుంటున్నాను. తర్వాత వెంటనే సీరము 2 to 3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ స్క్రీన్ మీద నా కోడ్ పెడతాను. నా కోడ్ యూస్ చేసినట్టయితే మీకు 20% ఆఫ్ వస్తుంది mamayath.in అండ్ యాప్లో కూడా. అలానే నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు వెబ్సైట్లో కూడా ఉంటుంది. మమాయిత్ వెబ్సైటు, యాప్, అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్లో కూడా ఉంటుంది. మమాయిత్ అనేది ప్లాస్టిక్ పాజిటివ్ అండ్ ఆల్సో ఇండియన్ బ్రాండ్. మమాయిత్ వచ్చేసి అఫీషియల్గా లాంచ్ చేశారు యాప్ని, దాని ద్వారా మీరు పర్చేస్ చేస్తే ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా వస్తాయి. అండ్ ఆఫ్లైన్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట, నియర్ బై స్టోర్స్. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇది ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అనమాట. ఎవ్రీ టైం మనం పర్చేస్ చేస్తాం కదా, మమాయిత్ లింక్ నుంచి ఆర్డర్ చేస్తాం కదా, వాళ్ళు ఒక ట్రీని ప్లాంట్ చేద్దామని అనుకుంటున్నారు బై 2025కి. మమాయిత్ ఒక 1 మిలియన్ ట్రీ అనమాట, ఇది ఒక ఇనిషియేటివ్గా తీసుకున్నారు. సో ఫైనలీ చూస్తున్నారా ఎంత న్యాచురల్గా, చాలా బాగుంది. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. ప్రోడక్ట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట. సో సారీ కట్టుకున్నాను నేను. సో ఈ సారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి పంపించారనమాట నాకు. ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సారీ అండ్ బ్లౌజ్ కూడా మంచిగా స్టిచింగ్ చేసి పంపించేసారు. నాకు మెయిన్ ఈ కలర్ బాగా నచ్చింది, జార్జెట్ సారీ అనమాట. ఇది హెయిర్ వాష్ చేసుకున్నాను కదా, సో అది ఇప్పుడు డ్రై చేసుకోవాలి హెయిర్ని. అండ్ ఇంక రెడీ అయిపోయాను, జస్ట్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ ఈలోపు పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. చాలామంది అడిగారు వర్షకి ఎలా ఉంది అని చెప్పేసి. వర్ష అయితే ఇప్పుడు సూపర్గా ఉంది, మీ అందరి ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ వల్ల తను చక్కగా కోలుకుందనమాట. ఇక్కడ కొత్త చెప్పులు వేసుకున్నారు. నేను ఆ రోజు షాపింగ్ చేశాను కదా జగదాంబ దగ్గర, కొత్త స్టోర్లో, ఫుట్వేర్ స్టోరు. సో ఆ చెప్పులు అయితే వేసేసుకుని అవుట్ఫిట్స్ వేసుకుని రెడీ అయిపోయారనమాట. సింపుల్గా బయట ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, అండ్ ఫంక్షన్ హాల్ కూడా మాకు దగ్గరలోనే అనమాట. అంటే మహా అయితే ఇప్పుడు నేను స్ట్రీట్ మార్కెట్కి వెళ్తాను కదా, సాటర్డే స్ట్రీట్ మార్కెట్ అక్కడేనమాట. దాని గురించి ఒక చిన్న స్టోరీ కూడా మీకు చెప్తాను. సో ఇంకా వీళ్ళు రెడీ అయిపోయారు, మేమైతే ఇప్పుడు ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇదే. అండ్ ఇక్కడ ఎవరి బర్త్డేకి వచ్చామంటే మన సబ్స్క్రైబర్ అనమాట. సో వాళ్ళు మనకి ఇన్వైట్ చేశారు. నాకు ఇవిడ చాలా బాగా తెలుసు, మమతాదేవి అనమాట. ఎప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు తెలుసు. సో పర్సనల్గా నన్ను ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, ఫ్యామిలీ అందరూ తప్పకుండా రావాలి, మా పాపకు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. సో నాకు బాగా తెలిసిన ఆవిడ కాబట్టి నేను ఇంకైతే ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాం. ఈ ఫంక్షన్ హాల్ వచ్చేసి శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్ అనమాట. ఇది స్టోరీ అని చెప్పాను కదా, ఒక చిన్న మినీ స్టోరీ. మా వర్ష బర్త్డే, రితికా ఫస్ట్ బర్త్డే, అండ్ మా మమ్మీ వాళ్ళది, అదే మా మమ్మీ డాడీ వాళ్ళది యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే చేసామన్నమాట. సో ఆ మెమరీస్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడికి రాగానే నాకు అవే అవన్నీ గుర్తొచ్చాయి అన్నమాట. మా ఇద్దరు పిల్లలు ఫస్ట్ బర్త్డే, డాడీ మమ్మీ వాళ్ళది యానివర్సరీ కూడా ఇక్కడే కదా జరిగింది. సో నేను శ్రీధర్ అదే మాట్లాడుకున్నాము. సో ఇక్కడ బర్త్డేకి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరూ వచ్చారు. మన సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఇక్కడ కలిశారు, వాళ్ళందరూ చక్కగా మాట్లాడారు, ఫొటోస్ అవి తీసుకున్నారు. అండ్ రాగానే వెల్కమ్ డ్రింక్ అనమాట, గ్రేప్ జ్యూస్. మంచి బయట ఎండలు ఉన్నాయి కదా, సో ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే చాలా చల్లగా గ్రేప్ జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్లీ మేమైతే ఇంకా స్టేజ్ మీదకి వచ్చేసాము పాపకి బ్లెస్సింగ్ ఇద్దామని చెప్పేసి. సో ఇదిగోండి పాప, మీరందరూ కూడా తనకి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసేయండి. మమతా గారు అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా మన వీడియోస్ ఫస్ట్ నుంచి కూడా రెగ్యులర్గా మిస్ కాకుండా చూస్తూ ఉంటారనమాట. ఈవెన్ ఇప్పుడు వాళ్ళ పాపకి కూడా నేర్పించేశారంట, అదే చెప్తున్నారు. టీవీలో రోజు వస్తాయి కదా వీడియోస్ ఆన్ టీవీ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంక ఇక్కడ మేము కాసేపు అట్లా చిట్చాట్ చేసుకున్నాము, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. అండ్ సండే రోజు అనమాట బర్త్డే యాక్చువల్లీ. సో ఇంకా సండే ఏదైనా మంచి కంటెంట్ ఉంటేనే వీడియో క్రియేట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా సండే రోజు మేము ఫ్యామిలీతో లైక్ ఫ్యామిలీ డే అనిపించింది, అందుకే మీ అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట నేను.
సో ఇంక ఇక్కడ ఏంటంటే నేను సెల్ఫీ పిక్ తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ మనకి వీడియో కూడా నాకు ఎవరు తీస్తున్నారంటే మన సబ్స్క్రైబరే తీసారనమాట. ఆవిడే కొంచెం వీడియో తీయండి అంటే చక్కగా నాకు వీడియో అది కూడా తీశారు. ఇలాంటివన్నీ మెమొరీస్ అనమాట, నాకు కూడా గుర్తుండిపోతాయి కదా అని చెప్పి నేను క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాను. మాక్సిమం ఒక ఫోటో అయినా తీసుకుంటాను, వీలైతే వీడియోకి అవకాశం ఉంది అని అనుకుంటే వీడియో తీసుకుంటా, లేదు అని అనుకుంటే ఒక ఫోటో అయినా తీసుకుంటాను అనమాట. సో ఈ విధంగా నేనైతే సింపుల్గా రెడీ అయ్యాను. రెడీ అయిన తర్వాత నేను మీకు చూపించలేదు కదా, సో జోక్ హ్యాండ్ బ్యాగ్ వేసేసుకున్నాను, సింపుల్గా ఒక నెక్ సెట్ పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఈవిడే మన సబ్స్క్రైబర్ అండ్ ఆల్సో నాకు వీడియో కూడా తీసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా వచ్చి మాట్లాడారు. అండ్ ఈవెన్ మేము సెల్ఫీ పిక్స్ తీసుకున్నాము, చాలా హెల్ప్ చేశారు నాకు వీడియో తీయడానికి. సో ఇక్కడ వీళ్ళందరూ వాళ్ళ రిలేటివ్సే కదా, సో చక్కగా అందరం కూడా బాగా మాట్లాడుకుని మంచి టైం అయితే స్పెండ్ చేసాం. మేము వెళ్ళింది 12:30 ఆ టైంకి వెళ్ళామన్నమాట. ఇది ఆఫ్టర్నూన్ చేశారు ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా భోజనాల విషయానికి వస్తే చాలా టేస్టీగా సూపర్గా ఉన్నాయి తెలుసా. నాన్ వెజ్ అన్ని రకాలు పెట్టారు. సో ఇంక ఇక్కడ నేనైతే డైట్ కదా నాది, సో నేనైతే ఓన్లీ ఫిష్ అండ్ చికెన్ అది తిన్నాను అంతే తప్ప నేను రైస్ అయితే ఏం తీసుకోలేదు. పిల్లలకి అయితే తినిపించేసాను ఇద్దరికి కూడా. ఇంకా తినేసి మేము మధ్యాహ్నం 2:30 మూవీకి బుక్ చేసుకున్నామన్నమాట. ఏ మూవీ అనుకుంటున్నారా? ఫ్యామిలీ స్టార్. సో ఫ్యామిలీ స్టార్, మా ఫ్యామిలీతో ఫ్యామిలీ స్టార్ మూవీకి అయితే మేము వెళ్ళాము. బాగా ఎంజాయ్ చేసాం తెలుసా, మూవీ అయితే సూపర్గా ఉంది, మీరు కూడా చూడండి. అండ్ మేము ఇక్కడ ఊబర్ బుక్ చేసేసుకున్నాం. యాక్చువల్లీ కార్లో వెళ్దామని అనుకున్నాం. అక్కడ మనకి సంగంసరత్ థియేటర్ అనమాట, కార్ పార్కింగ్ ఇదంతా ఎందుకు ట్రబుల్, హ్యాపీగా ఊబర్ బుక్ చేసుకుంటే చక్కగా వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇంకా మేము ఊబర్ బుక్ చేసేసుకుని బయలుదేరిపోయామన్నమాట. సో ఫైనల్లీ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈరోజు సండే కదా, సో హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మమ్మీ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళలేదన్నమాట ఒక్కరోజు కోసం వెళ్ళడం ఎందుకు అని చెప్పి. నెక్స్ట్ ఎలాగో పిల్లలకి రంజాన్ ఇవన్నీ హాలిడేస్ ఉంటాయి కదా, సెకండ్ సాటర్డే అవి, అప్పుడు తీసుకెళ్దాంలే అని చెప్పి. అండ్ ఉగాది షాపింగ్ అయిపోయిందా, మీరు అందరూ అన్నీ రెడీ చేసేసుకున్నారా? మా ఉగాది ప్రిపరేషన్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి. ఉగాది రోజు బ్లాగ్ ఖచ్చితంగా పెడతాను, ఎందుకంటే మన తెలుగు ఇంటి న్యూ ఇయర్ కదా అది, నూతన సంవత్సరం. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అదంతా కూడా షేర్ చేస్తాను. అండ్ మీరు కూడా నాతో డెఫినెట్లీ షేర్ చేయండి. సో మూవీకి అయితే మేము వచ్చేసాం. ఎప్పుడెప్పుడు ఇంటర్వెల్ వస్తుందా, ఎప్పుడెప్పుడు స్నాక్స్ తిందామా అని మా ఇద్దరు పిల్లలు వెయిటింగ్ అనమాట. ఇంకా వాళ్ళ కోసం అయితే ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్ కార్న్, ఐస్ క్రీము, పాప్కార్న్ ఇలా మంచిగా తింటూ మూవీని ఎంజాయ్ చేశారనమాట. అండ్ మూవీ విషయానికి నా రివ్యూ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అంతా కూడా సూపర్గా ఉంది, లైక్ మంచిగా విజయ్ దేవరకొండ గారి కామెడీ ఇంకా అదంతా కూడా చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్కి వస్తే కొంచెం ల్యాగ్ అనిపించింది అనమాట, మూవీ కొంచెం ల్యాగ్ అనిపించింది. బట్ ఓవరాల్గా నా పరంగా అయితే మాత్రం మూవీ హ్యాపీగా మీరు పిల్లలతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. తప్పకుండా వెళ్ళండి, ఒకసారి విజిట్ చేయండి సినిమాని ఎలా ఉంటుంది అని చెప్పేసి మీరు కూడా తెలుసుకోవాలి కాబట్టి నా రివ్యూ అయితే ఇది. అండ్ ఇక్కడ ఇదిగోండి మేము ఇంకా ఐస్ క్రీమ్స్ అవి తింటున్నాం కదా, సో మా పిల్లలు కూడా సూపర్గా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా వాళ్ళు వచ్చింది ఎందుకంటే ఆ సాంగ్ ఉంటుంది కదా లాస్ట్ సాంగ్, కళ్యాణి వచ్చావచ్చా ఆ సాంగ్ కోసం వచ్చారనమాట మెయిన్. సో హీరోయిన్ యాక్టింగ్ కానీ అందరిది బాగుంది. సో మంచిగా ఎంజాయ్ చేసేసి ఇంకా మేము 6:00 కల్లా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇంటికి అయితే వచ్చేసాము. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 6:00 అవుతుంది అనమాట. డ్రెస్సులు అయితే చేంజ్ చేసేసుకున్నాము, బట్ నేనైతే స్కిన్ కేర్ చేసుకోవాలి, మేకప్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. మేకప్ అంటే లిప్స్టిక్, ఐలైనర్ అనమాట, అవి తీసేసుకుని ఫేస్ వాష్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు జెమినీ టీవీలో మా అందరి ఫేవరెట్ మూవీ గుంటూరు కారం. సో వర్ష రితికాకి అయితే సూపర్ ఇష్టం ఆ సినిమా, ఎందుకంటే అందులో సాంగ్స్ ఇవన్నీ వన్ ఫేవరెట్ అనమాట. సో ఇంకా ఆ మూవీ అయితే చూస్తున్నాం మేము. అండ్ ఇంకా రాత్రికి డిన్నర్ అనేది ప్లాన్ చేయాలి, ఇంకా ఏం చేయలేదు. నా కేఎఫ్సీ ఏం కాదు, ఆల్రెడీ మా డిన్నర్ అయితే వచ్చేసింది, నైట్ నాకు డైట్కి వస్తుంది కదా. సో ఈరోజు అయితే మంచిగా ఎగ్ సలాడ్, అండ్ సండే కదా సో దాని తగ్గట్టుగా స్పెషల్గా చికెన్ అండ్ ఆనియన్స్, టమాటోస్, ఫ్లెక్సీడ్స్ ఇవన్నీ కలిపి చక్కగా సలాడ్ చేసి పంపించారనమాట. సో ఇదైతే నా డైట్ అయితే వచ్చేసింది. ఇంకా పిల్లలకి శ్రీధర్కి మరి ఏం ప్రిపేర్ చేయాలనేది వాళ్ళు వచ్చాక అడుగుతా. టిఫిన్ అయితే టిఫిన్, లేదు రైస్ తింటామంటే రైస్ అనమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం ఈరోజు మేము. మధ్యాహ్నం నుంచి కూడా సండే ఫ్యామిలీ డే అని చెప్పచ్చు. హ్యాపీగా మూవీకి వెళ్ళాము, బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాము, ఆ తర్వాత ఇంటికి వచ్చేసాం కదా. ఇంక ఇప్పుడు మ్యాచ్ ఒక పక్క శ్రీధర్కి ఐపీఎల్ మ్యాచ్, ఒక పక్క పిల్లలకి గుంటూరు కారం. సో ఇంకా కాంప్రమైజ్ అయ్యి పిల్లలకి ఇష్టం ప్రకారంగానే ఇంకా సినిమా చూస్తున్నామన్నమాట. సో అది వ్లాగ్. సో ఇంకా కంటిన్యూ అవుతుంది, మీరు కూడా చూడండి. మళ్ళీ కలుస్తాను, బాయ్ బాయ్. ఇదిగోండి నా డైట్ అయితే వచ్చేసింది అనమాట. కరెక్ట్గా ఈవినింగ్
6:30 వచ్చేస్తుంది కదా. ఎగ్ అండ్ చికెన్ సలాడ్ అనమాట ఇది. దానిపైన ఫ్లెక్స్ సీడ్స్ వేసారు, ఇంకా క్యాప్సికమ్, టమాటో, ఆనియన్స్ ఇవన్నీ కూడా వేశారనమాట. టేస్టీగా బాగుంది, చక్కగా తినేసాను. అండ్ ఇంకా పిల్లలకి వాళ్ళకి ఏం చేయాలని ఆలోచిస్తే వాళ్ళు అన్నారు ఆర్డర్ పెట్టేమని. అంటే ఇంకా శ్రీధర్ కూడా ఆర్డర్ పెట్టాయని అన్నారు. ఇంకా స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను, ఏంటన్నది మీకు కూడా చూపిస్తా. ఇక్కడ వీళ్ళు ఇంకా సినిమా స్టార్ట్ అయింది 6:00 సండే. ఆ రోజు గుంటూరు కారం వేశారనమాట, వీళ్ళకి ఫేవరెట్ మూవీ అది, ఆ సాంగ్స్ అవన్నీ కూడా. అండ్ ఇక్కడ మా రూబీ గారు చూసారా, చికెన్ వాసన వస్తుంది కదా, అందుకనే నా దగ్గర నుంచి ఇంక వెళ్ళట్లేదు అనమాట. అందుకే దానికి గ్రిల్ చికెన్ అంటే చాలా ఇష్టము. సో దానికి కూడా ఒక 2-3 పీసెస్ పెట్టాను, చక్కగా తింటూ నా దగ్గరే ఉంది, ఇంక కదలలేదన్నమాట. ఇంకా మంచిగా ఇంకా ఆ రోజు ఫుల్గా మేము మూవీ చూస్తూ ఒక పక్క ఎంజాయ్ చేసాము, ఒక పక్క ఐపీఎల్ మ్యాచెస్ కదా, సో అవొకటి మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు అట్లా. అండ్ శ్రీధర్కి కొంచెం హెడేక్గా ఉంది, ఆయిల్ అప్లై చేయు అని అంటే ఇక్కడ నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఈ బిట్ అసలు నాకు తెలియదు, మా వర్షమ్మ రికార్డ్ చేసింది నా సెల్లో, తను ఏవో చూసుకుంటుంది, మరి ఎప్పుడు రికార్డ్ చేసిందో తెలియదు. నేను ఇప్పుడు వీడియోలో మాట్లాడుతున్నప్పుడు చూస్తున్నాను అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే నేను ఆర్డర్ పెట్టేశాను, ఇదొచ్చి వెంకటాద్రి వంటిల్లు, ఎస్ వెంకటాద్రి వంటిల్లు అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. అక్కడ నిజంగా టిఫిన్స్ చాలా బాగుంటాయి, మీరు ఎప్పుడైనా అక్కడ టేస్ట్ చేశారా లేదా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కొబ్బరి చట్నీ, సాంబారు అన్నీ చాలా బాగున్నాయి. సో ఇడ్లీ వచ్చేసి మా వర్ష కోసం, అండ్ స్పాంజ్ దోశ వచ్చేసి శ్రీధర్ కోసం, మా రితికా కోసం ఏంటో తెలుసా, స్వీట్ పూరి అనమాట, అంటే హల్వా పూరి అంటారు కదా అది, అది కూడా చాలా బాగుంది తెలుసా. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా నచ్చింది, నేను కూడా ఒక చిన్నది టేస్ట్ చేశాను కదా, బాగుంది. మేబీ మీరు అక్కడికి వెళ్ళి కూర్చుని తింటే వేడివేడిగా ఇంకా బాగుంటుందేమో. వెంకటాద్రి వద్ది ఎక్కడ ఉంటుందంటే చిన్నవాళ్ళతో అది 3 టౌన్ పోలీస్ స్టేషన్ కొంచెం డౌన్కి అలా వస్తే మనకి కనిపిస్తుంది కదా, లేదా మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేయండి వైజాగ్లో ఉన్నవాళ్ళు, లేదా మీరు హ్యాపీగా స్విగ్గీలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మా రూబీ కూడా చూస్తున్నారా, స్వీట్ పూరి తినేస్తుంది, ఇడ్లీ తిన్నది, స్పాంజ్ దోశ తిన్నది. దానికి మేము తింటున్నప్పుడు మా పక్కనే ఉంటుంది, దాని ఫుడ్ తిన్నా కూడా మా ఫుడ్ మీద ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్ అంతని. సో ఫైనలీ ఈ విధంగా మా బ్లాగ్ అయితే సండే ఫుల్గా ఎంజాయ్ చేశాము, మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఈ బ్లాగ్ నా తెలిసి ఉగాది రోజు వస్తుందో లేకపోతే నెక్స్ట్ డే వస్తుందో తెలియదు, కాబట్టి ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మా బ్లాగ్ కూడా డెఫినెట్లీ మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మరి మీరు ఏం చేయాలి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.